కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు వర్గపోరు తీవ్రమవుతోంది. పార్టీలో కుమ్ములాటలు అధికమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్లు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. దీంతో కొత్త మనోహర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మన పెద్ద మనిషి బాగా సీనియర్ నాయకుడు హనుమంతరావు గారు తెలిసారు. ఏమయ్యా మీ దగ్గర మీ ఒక మనిషి అంట 5 ఎకరాల పొలం రీచేంజ్ చేస్తానని చేస్తున్నానంట అన్నాను అడిగింది. నేనన్నా ఇక్కడ 5 ఎకరాలు అన్నా 5 ఎకరాలు కొత్తగా వచ్చింది ఇది అలాంటివి ఏం లేదన్నా అని చెప్పి నేను చెప్పినాను. లేదు మరి ఒక విధంగా ప్రచారం చేసుకుంటారు. ఇంకొకరేమో మేము 10 కోట్లు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. ఇట్లా నేను ఎకరాలు ఇస్తా, డబ్బులు ఇస్తా, 10 కోట్లు ఇస్తా, 10 కోట్లు ఇచ్చినా రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి స్వయంగా ఇప్పటి నేను 50 మందితో ఇన్నా తప్పకుండా సమావేశంలో పూర్తితో చూపిస్తాం. అవన్నీ సమావేశం చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు వర్గపోరు తీవ్రమవుతోంది. పార్టీలో కుమ్ములాటలు అధికమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్లు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపుకు సంబంధించి ఈ ఉదయం కొత్త మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. 5 ఎకరాల భూమి 10 కోట్ల రూపాయలు టికెట్ కు మహేశ్వర నియోజకవర్గానికి సంబంధించిన టికెట్లు పారిజాత నరసింహారెడ్డికి ఈ టికెట్లు కోసానికి అమ్ముకున్నట్లు కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలను ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు కలకలం రేగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు సంబంధించి కొంత గందరగోళం అయితే మొదటి నుంచి నడుస్తూ ఉంది. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ పిసిసి అధ్యక్షులు ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ గ్రౌండ్ లో పనిచేస్తున్న కొంతమంది టికెట్ అభ్యర్థులు వాళ్ళు సర్వేల పేరుతో తమకు టికెట్లు రాకుండా అడ్డుకుంటున్నారు ఒక వర్గం నాయకులు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్లు రాకుండా కుట్ర పండుతున్నాడంటూ చాలా మంది బీసీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. టికెట్ల కేటాయింపు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ఇక్కడ హైదరాబాద్ లో సమావేశమైనప్పుడు కలిశారు. తిరిగి ఢిల్లీ కూడా చాలా మంది టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఢిల్లీ కూడా వెళ్లారు. అయితే ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలోనే కొత్త మనోహర్ రెడ్డితో పాటు మరికొంతమంది మహేశ్వర నియోజకవర్గానికి టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఢిల్లీలో వి హనుమంతరావుతో టికెట్ మహేశ్వరం టికెట్ అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నాకు కూడా సమాచారం ఉందంటూ విహెచ్ కూడా ఈ కొత్త మనోహర్ రెడ్డికి చెప్పినట్టు ఈ కొత్త మనోహర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అయితే కొంత గందరగోళంగా మారింది. అభ్యర్థుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. తమకు జెన్యున్ గా టికెట్లు రాకుండా సర్వేల పేరుతో కుట్ర పన్నుతూ తమకు కావాల్సిన వ్యక్తులకు ఏదో విధంగా లబ్ధి పొంది వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చాలా మంది అభ్యర్థుల్లో టికెట్ ఆశవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరొక 2-3 రోజుల్లోనే టికెట్ల కేటాయింపు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానం నుంచి సమాచారం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ టికెట్ల కేటాయింపు అయితే చాలా ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ గాంధీ భవన్ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. టికెట్ల కేటాయింపు జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపు జరిగే అవకాశం ఉంది. చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి అధిష్టానానికి వ్యతిరేకించి బయటకు వచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.